హైకోర్టుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది. తీవ్రమైన నేరాల విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించింది. ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన పూర్తి చేయడానికి హైకోర్టు సీజీల నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్సైట్ను సిద్ధం చేయాలని సూచించింది. దోషిగా తేలిన ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతున్నామని, ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది సుప్రీంకోర్టు. అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ క్రమ పద్ధతిలో కేసులు లిస్ట్ చేయాలని ఆదేశించింది. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చిన పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయును అభినందించారు సీజీఐ చంద్రచూడ్.